ఏప్రిల్ ఒకటికి ముందు అనుమతులు పొంది ప్రారంభం కానని పనుల విషయంలో పంచాయతీరాజ్ పనులకు సంబంధించి నిలిపివేత ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 500 కోట్ల విలువైన పనులు నిలిపివేతకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఏప్రిల్ ఒకటికి ముందు అనుమతి పొంది ప్రారంభం కాని పనులు నిలిపివేత నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న పనులకు సంబంధించిన నిలిపివేతపై ఇటు ప్రతిపక్షం విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ పంచాయతీరాజ్ శాఖలో దాదాపు 500 కోట్ల విలువైన పనుల నిలిపివేత ఉత్తర్వులు అనేది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్ ఋషి, ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో వివిధ శాఖలకు సంబంధించి ఇంజనీరింగ్ పనులు ఏదైతే ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఇంకా ప్రారంభం కానివి కావచ్చు, అలాగే ఒకవేళ 25% పనులు పూర్తయిన ప్రాజెక్టులు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రద్దు చేయడం, అంటే 25% ప్రాజెక్టులు ఏదైతే పూర్తున్నాయో వాటిని రివ్యూకి పెట్టడం, అవసరమైతే రివర్స్ టెండరింగ్ వెళ్ళడం అనేది ఒకటైతే, అసలు ప్రారంభం కాని పనులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసేసి మళ్ళీ తిరిగి అవసరం మేరకు టెండర్లు పిలవాలనేది ప్రభుత్వం ఆలోచన. ఏపీ పగ్గాలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి స్వీకరించారో అప్పటి నుంచి కూడా ఈ అంశానికి సంబంధించే కీలకమైన నిర్ణయం తీసుకోవడంతో పాటుగా మొత్తంగా పనులను ఇంజనీరింగ్ వర్క్స్ కు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లలో ఇంజనీరింగ్ వర్క్స్ కు సంబంధించి పూర్తి స్థాయిలో రివ్యూ చేయాల్సిందిగా ఒక కేబినెట్ సబ్ కమిటీని వేశారు, అలాగే నిపుణుల ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా వేసిన నేపథ్యంలో సో ఒక్కొక్కటి ఈ ఒక్కొక్క నిర్ణయాలు వరుసగా ప్రభుత్వం వెలువరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీంట్లో భాగంగానే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఇంజనీరింగ్ పనులు దాదాపు 568 కోట్ల రూపాయల మేర ఇంజనీరింగ్ వర్క్స్ ని నిలిపేస్తూ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 144 మొత్తం 13 జిల్లాల్లో 144 వర్క్స్ కు సంబంధించిన పనులను నిలిపేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వీటిలో చూసుకుంటుంటే విజయనగరం, అలాగే నెల్లూరు, కర్నూలు, సో ఈ 3 జిల్లాల మినహా మిగతా అన్ని జిల్లాల్లో ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిలిపివేస్తూ ప్రభుత్వం 144 వర్క్స్కు సంబంధించిన ఇంజనీరింగ్ పనులను నిలిపేస్తూ చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నింటికి సంబంధించి అవసరమైన మేరకు మళ్ళీ వీటిని రివర్స్ టెండరింగ్ ద్వారా పిలుస్తారా లేకపోతే కొత్త టెండర్లు పిలుస్తారా అన్న అంశానికి సంబంధించి కూడా కొంత కసరత్తు చేసిన తర్వాత ఈ పనులకు సంబంధించి కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఒక్కొక్కటిగా గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, గత ప్రభుత్వం ఏదైతే కొన్ని కీలకమైన అంశాలుగా భావిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుందో వాటన్నిటి మీద సమీక్ష చేస్తూ అవసరమైన మేరకు ముందుకు వెళ్లాలా లేకపోతే రివ్యూ పెట్టాలా అన్న అంశం మీద ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు అలాగే ఎక్స్పర్ట్స్ కమిటీ సూచనల మేరకు ఏదైతే ప్రభుత్వం అడుగులు వేస్తుందో సో దాంట్లో భాగంగానే ఈ పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీరింగ్ వర్క్స్ నిలిపివేతకు సంబంధించిన నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయిన నేపథ్యంలో సో వీటికి సంబంధించి ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాల్సి ఉంది ఋషి. థ్యాంక్ యూ పిఎంఆర్. సో ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పటివరకు 25% లోపు పనులు ఏవైతే ప్రారంభం కాలేదో వాటికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖలు దాదాపు 500 కోట్ల పనుల నిలిపివేత ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో పోలవరం కానివ్వండి లేకపోతే రాజధానికి సంబంధించి మరికొన్ని పనులు లేకపోతే